పెళ్లి జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సుధా జీవితం నాశనం అయిపోయింది. సుధా ఎవరండి? సుధా ఎవరా? పెళ్లి అంటే తమాషా అయిపోయినారా? తమాషా ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మొత్తానికి కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. కనీసం న్యాయ వ్యవస్థ అయినా బతికే ఉంది. సంతోషం, మన అదృష్టం. మళ్ళీ మళ్ళీ ఒకసారి హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని మళ్ళీ రీఇటరేట్ చేయడం జరిగింది. కనుక కేసీఆర్ గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. కనీసం ఇప్పుడైనా హైకోర్టుకు గౌరవం ఇవ్వాలి. ఇప్పుడైనా తమ తప్పు తెలుసుకొని తమ తప్పు ఒప్పుకొని అపాలజీ చెప్పేంత మనసు మీకు లేదని మాకు తెలుసు. కనీసం పాదయాత్రను అలవ్ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. పాదయాత్ర లాస్ట్ ఫేజ్ మాత్రమే మిగులుంది. అది కూడా సంక్రాంతి తర్వాత మేము అదే పాదయాత్ర ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. కేవలం నా హెల్త్ కండిషన్, అన్ని గంటల పాటు మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉండడం వల్ల నా హెల్త్ లెవెల్స్ సరిగ్గా లేవని, అంతసేపు హార్ట్ సర్ఫేస్ అయిన రోడ్డు మీద కూర్చోవడం వల్ల బ్యాక్ ఇష్యూస్ కూడా ఉన్నాయని ఒక మూడు వారాల పాటు రెస్ట్ అడ్వైస్ చేశారు డాక్టర్లు. 20 కిలోమీటర్లు రోజుకు నడిసే పరిస్థితి లేదు అని వాళ్ళు చెప్పటంతో సంక్రాంతి తర్వాత ఎక్కడైతే పాదయాత్ర ఆపామో మళ్ళీ అక్కడి నుంచే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర మొదలు పెడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కనీసం న్యాయ వ్యవస్థ అయినా బతికే ఉంది. సంతోషం, మన అదృష్టం. మళ్ళీ మళ్ళీ ఒకసారి హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని మళ్ళీ రీఇటరేట్ చేయడం జరిగింది. కనుక కేసీఆర్ గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. కనీసం ఇప్పుడైనా హైకోర్టుకు గౌరవం ఇవ్వాలి. ఇప్పుడైనా తమ తప్పు తెలుసుకొని తమ తప్పు ఒప్పుకొని అపాలజీ చెప్పేంత మనసు మీకు లేదని మాకు తెలుసు. కనీసం పాదయాత్రను అలవ్ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. పాదయాత్ర లాస్ట్ ఫేజ్ మాత్రమే మిగులుంది. అది కూడా సంక్రాంతి తర్వాత మేము అదే పాదయాత్ర ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. కేవలం నా హెల్త్ కండిషన్, అన్ని గంటల పాటు మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉండడం వల్ల నా హెల్త్ లెవెల్స్ సరిగ్గా లేవని, అంతసేపు హార్ట్ సర్ఫేస్ అయిన రోడ్డు మీద కూర్చోవడం వల్ల బ్యాక్ ఇష్యూస్ కూడా ఉన్నాయని ఒక మూడు వారాల పాటు రెస్ట్ అడ్వైస్ చేశారు డాక్టర్లు. 20 కిలోమీటర్లు రోజుకు నడిసే పరిస్థితి లేదు అని చెప్పటంతో సంక్రాంతి తర్వాత ఎక్కడైతే పాదయాత్ర ఆపామో మళ్ళీ అక్కడి నుంచే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర మొదలు పెడుతుంది. థ్యాంక్ యూ.